హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీ WH-1000XM5 హెడ్ఫోన్స్ని అన్బాక్స్ చేసి సో ఎలా ఉన్నాయనేది విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ఈ హెడ్ఫోన్స్ నేను ఆల్రెడీ 2 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా దీని అన్బాక్సింగ్ వీడియో 4 డేస్ బ్యాకే రావాలి, కాకపోతే నా గొంతు బాగోపోవడం వల్ల నేను ఇప్పటి వరకు పోస్ట్ అయితే చేయలేకపోయాను. సో ఈరోజు మనం ఇవి ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. యాక్చువల్గా దీని గురించి చెప్పే ముందు బాక్స్ మీద ఏమన్నా క్విక్గా మీకు చెప్పేస్తాను. బాక్స్ ఇటు పక్కన చూస్తే మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తూ ఉంటుంది, 34,990 రూపాయలు అని చెప్పేసి. కానీ ఇవి ఇప్పుడు మీకు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఆఫ్లైన్లో కానీ 26,990 రూపాయలకి అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అంటే 27,000 రూపాయలు అని చెప్పొచ్చు. రీసెంట్గా మనకి దివాళీ సేల్స్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు, అందులో మళ్ళీ మీ కార్డ్ ఆఫర్ ఏమో ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఇంకా అవి కంటిన్యూ అవుతున్నాయో లేదో మీరు చూసుకోవచ్చు. యాక్చువల్గా వీటిని మనం సక్సెస్ కింద చూసుకున్నట్టయితే XM3 సో మంచి సక్సెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత XM4 వచ్చింది, కాకపోతే XM4 XM3 అంత సక్సెస్ కాలేదు. దానికి రీజన్ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ రెండిట్లోనూ చూడడానికి లేకపోవడమే అన్నమాట. అంటే డిజైన్ పరంగా కూడా చూడడానికి రెండు ఒకేలాగా ఉండడం, తర్వాత ఫీచర్స్ పరంగా పెద్ద చేంజెస్ లేకపోవడమే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అందువల్ల XM3కి సక్సెస్ అని చెప్తాను. XM5 వచ్చేసరికి XM3 కొన్న వాళ్ళు XM4కి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి రీజన్స్ కనబడలేదు ఆ సిచ్యువేషన్లో. అందువల్ల XM4 అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు XM4ని అయితే తీసుకున్నారు. అలా అని చెప్పేసి XM4 బ్యాడ్ అని చెప్పడం కాదు, కాకపోతే XM3కి XM4కి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి అందరూ XM3 వాడేవాళ్ళు XM4కి వెళ్ళలేదు. ఈ XM5లో వీళ్ళు చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మేజర్గా ప్రధానంగా చెప్పుకోవాల్సిన డిజైన్లో చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు, అవి కూడా మీకు అయితే చెప్తాను. సో బాక్స్ ప్యాకింగ్లో మనకి చూస్తే ఈ బాక్స్ ప్యాకింగ్ మొత్తం మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అయితే తీసుకొచ్చారనమాట. అంతా మీకు ప్లాస్టిక్ని అయితే ఎక్కడ వీళ్ళు యూజ్ చేయలేదు, మొత్తం మీకు బ్లెండెడ్ మెటీరియల్తో అయితే వస్తుంది. లోపల మీకు చూసినట్టయితే యూజర్ మాన్యువల్, అలాగే మరికొన్ని కార్డ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ కార్డు ఇవన్నీ ఇందులోనే అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి ఈ విధంగా ఒక పౌచ్ అయితే ఉంటుంది. సో ఈ పౌచ్లోనే మనకి వీళ్ళు హెడ్ఫోన్స్ని అయితే పెట్టేసి పంపిస్తారు. సో ఇంకా ఈ పౌచ్లో మీకు ఓన్లీ హెడ్ఫోన్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఇంకా హెడ్ఫోన్స్ విషయానికి వచ్చేసరికి హెడ్ఫోన్స్ పట్టుకోగానే మీకు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు అంత బల్కి ఫీల్ అయితే కలగదనమాట. హెడ్ఫోన్స్ వెయిట్ కూడా మీకు 250 గ్రామ్స్ వరకు హెడ్ఫోన్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే వెల్ డిజైన్ అయితే పర్వాలేదు, ఇంప్రెసివ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రీవియస్ జనరేషన్ కనుక మీరు యూజ్ చేసినట్టు దాంతో కంపేర్ చేస్తే మీకు చాలా ప్లెయిన్ డిజైన్ లాగా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే మీకు ఇయర్ కప్స్ ఉన్నాయి కదా, ఇయర్ కప్స్ కూడా మీకు ఈ కుషన్ బాగుంది, మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇవి రిమూవబుల్ కాదు, సో ఎప్పుడైనా పాడైపోతే చాలా గట్టిగానే పీకి మళ్ళీ అంటించుకోవాలి. అలాగే హెడ్ దగ్గర కూడా మీకు ఒక క్వశ్చన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హెడ్ఫోన్స్ మీకు ఎక్స్పాండ్ కూడా అవుతాయి అనమాట, ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇవి మనకి హైడ్రాలిక్ లాగా అనిపిస్తాయి అనమాట. అలాగే ఇవి రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫోల్డ్ అవుతాయి. కంప్లీట్ ఫోల్డింగ్ అయితే మాత్రం ఈ హెడ్ఫోన్స్ అవి, ఈ డిజైన్ మాత్రం వీళ్ళు ఇలా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్ వచ్చేసరికి మీకు ఫోల్డ్ అవుతాయి. సో మీకు ఫోల్డ్ అయిన తర్వాత అది మనకి కంఫర్ట్ సైజ్లోకి వచ్చేస్తాయి, బట్ ఇవైతే ఆ రకంగా ఫోల్డ్ అవ్వవు. ఇక కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి మీకు పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, అసలు మనకి పెయిన్ లాంటివి ఏమి ఉండదు. నేనైతే 2-3 మూవీస్ని కూడా చూశానన్నమాట దీన్ని పెట్టుకొని, అలాగే మూవీస్ని కూడా కంటిన్యూగా చూస్తూ వచ్చాను. నాకు ఎక్కువ పెయిన్స్ లాంటిది అయితే ఏమీ అనిపించలేదు. అలాగే నా హెడ్కి అయితే మాత్రం చాలా సూటబుల్ ఉంది, అంటే నా ఇయర్ను కూడా చాలా కంప్లీట్ క్లోజ్ చేసి చాలా కంఫర్ట్ అయితే ఫీల్ కలిగించిందని చెప్పొచ్చు అనమాట. ఇక హెడ్ఫోన్స్ ఇయర్ కప్స్ కనుక చూసినట్టయితే వన్ సైడ్ మీకు బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఒకసారి పవర్ బటన్ ఉంటుంది, ఇదే బటన్ మనం ప్రెస్ చేస్తే మనకి బ్యాటరీ పర్సంటేజ్ కూడా చెప్తుంది. మరోవైపు వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే ఏఎంబి బటన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఇది మనం ప్రెస్ చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే అంబియంట్ మోడ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడే మీకు 3.5 ఆడియో పోర్ట్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పుడైనా మీరు గేమ్స్ లాంటివి ఆడాలనుకుంటే త్రూ వైర్ ద్వారా ఆడితే మీకు లేటెన్సీ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీకు ఆ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఆక్స్ కేబుల్ని మీరు యూజ్ చేసి ల్యాప్టాప్ కానీ వీటికి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలి త్రూ కేబుల్ ద్వారా అనుకుంటే కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో మీకు బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయదు అనమాట. అలాగే చుట్టూ మీకు వచ్చేసరికి మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి, అంటే 2 ఇయర్ కప్స్కి మీకు మైక్రోఫోన్స్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మొత్తం వీళ్ళు 8 మైక్రోఫోన్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మంచి విషయం చెప్పొచ్చు. అందువల్ల మీకు ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. అంటే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకున్న తర్వాత సో మీకు ఫ్యాన్ సౌండ్ కానీ అవతల వాళ్ళు మాట్లాడే సౌండ్ కూడా అయితే మీకు వినబడదు. ఆ రేంజ్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. మనం ఒక ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు మైక్ ఉంటుంది కదా, ఆ మైక్స్ వచ్చేసరికి 4 ప్రొవైడ్ చేస్తున్నాడు, అంటే క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 4 మైక్స్ మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే క్లియర్ ఆడియోని అవతలకు వైపు పంపించడం కోసం ఉపయోగపడతాయి. ఇక సెకండ్ వైపు కప్ కనుక చూస్తే ఇక్కడ ఎటువంటి బటన్స్ ఉండవు, టైప్ సి
పోర్ట్ అయితే ఉంటుంది, కొంచెం మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది టచ్ కంట్రోల్తో వస్తుంది అనమాట, ఇదంతా మీకు టచ్ కంట్రోల్తో వస్తుంది. సో స్వైపింగ్ ఉంటుంది, ఫ్రంట్ స్వైప్ చేసామనుకోండి, ఇలాగా ఇలా ముందు వైపు కనుక స్వైప్ చేసామంటే మనం ఫార్వర్డ్ సాంగ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ స్వైప్ చేసామంటే ఏమైనా సాంగ్ వింటున్నప్పుడు అంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. ఇలా పైకి స్వైప్ చేసామంటే వాల్యూమ్ పెరుగుతుంది, డౌన్ స్వైప్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, అలాగే కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవచ్చు. ఇలాగ మీకు ఇదంతా మీకు టచ్ కంట్రోల్తో అయితే యూజ్ అవుతుందన్నమాట. సో టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగా తీసుకుంటుందని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం అలవాటు పడాలి, మనం పెట్టిన తర్వాత ఈ టచ్ని కొద్దిగా ఒక వన్ డే టూ డే మనం ఇలాగ అలవాటు పడ్డామంటే ఈజీగానే హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది పెట్టుకోగానే వెంటనే క్లోజ్ అయిపోతుంది, వెంటనే క్లోజ్ అయిపోయి మామూలుగానే వినబడట్లేదు. అలాంటిది ఇక నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసామంటే ఇక అసలే వినపడదని చెప్పొచ్చు. ఇక ఇందులోనే స్పీకర్ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే 30mm స్పీకర్ డ్రైవర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, సోనీ బ్రాండు అలాగే 30mm డ్రైవరు హెడ్ ఫోన్స్ అందుట్లోని వచ్చేసరికి. సో లౌడ్నెస్ ఏ విధంగా ఉంటుంది, బేస్ ఏ రకంగా వస్తుంది అనేది ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్ అనమాట. బేస్ కానీ ట్రెబుల్స్ కానీ ఓకాల్ కానీ ఇవన్నింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్లికేషన్ అయితే ఉంటుంది, హెడ్ ఫోన్స్ సోనీ హెడ్ ఫోన్స్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మీకు బేస్ ఎక్కువ వింటారా, సో బేస్ని పెంచుకోవచ్చు, ట్రిబుల్స్ తగ్గించుకోవచ్చు, ఓకాలు తగ్గించుకోవచ్చు, లేదు మీరు ఓకాలు ఎక్కువగా వింటారంటే ఓకాలు పెంచుకోవచ్చు, ట్రిబుల్స్ పెంచుకోవచ్చు. సో ఈ విధంగా వీటన్నింటిని మీరు కావాల్సినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకించి ఆడియోలో ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందని చెప్పడానికి అయితే ఉండదు, పీక్ లెవెల్ మీకు వాల్యూమ్ కూడా అయితే ఉంటుంది మేడం. ఇక ఇయర్ కప్కే మీకు అంబియంట్ ప్రెజర్ సెన్సర్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఎవరితోనే మాట్లాడుతున్నారు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది, సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు అవతల వాళ్ళు మాటలు వినబడవు కదా, జస్ట్ మీరు ఇలాగ క్లోజ్ చేసినట్టయితే సో మీకు అంబియంట్ అయితే ఆన్ అవుతుంది అనమాట, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయ్యి అంబియంట్ ఆన్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో మీకు అవతల వ్యక్తి మాట్లాడేది స్పష్టంగా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఇందులో మీకు స్పీక్ టు చాట్ అనే ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. అది ఆ ఫీచర్ కనుక మీరు ఆన్ చేసుకున్నారంటే మీకు 5 సెకండ్స్ 15 సెకండ్స్ ఇలాగైతే దాంట్లో వీళ్ళు ఆప్షన్ అయితే ఇస్తారు. అవతల వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు వెంటనే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయి అంబియంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఏమైనా వీడియో చూస్తున్నా లేకపోతే ఏమైనా సాంగ్స్ వింటున్నా వెంటనే అది పాజ్ అయిపోతుంది, అంటే అవి మొత్తం అంతా మ్యూట్లోకి వెళ్ళిపోతాయి. అవతల వ్యక్తి మాట్లాడేది మీకు స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది, మీరు అవతల వ్యక్తితో కూడా మీరు కాన్వర్సేషన్ అయితే కొనసాగించవచ్చు. సో ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తితో మాట్లాడడం మానేస్తారో లేదా ఆ వ్యక్తి మీతో మాట్లాడడం మానేస్తాడో, సో వితిన్ 5 సెకండ్స్ వరకు వెయిట్ చేసి చూస్తుంది అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీకు ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా వింటుంటే సో అవి కంటిన్యూ అయితే అవుతాయి. సో ఈ విధంగా మీకు మరో ఫీచర్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేసరికి మీకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అని చెప్పచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పాను కదా, మీకు అవతల వ్యక్తి మాట్లాడేది కూడా అయితే వినబడదు, చుట్టుపక్కల మీకు నాయిస్ ఫ్యాన్ సౌండ్ కానివ్వండి, ఇంకేమైనా సౌండ్లు గాలి ద్వారా వచ్చే సౌండ్ ఏమైనా హారన్ సౌండ్స్ కూడా మీకు వినబడవు. వాటి కావాలంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనుషులు మాట్లాడేవి వినబడాలా, లేకపోతే కార్ హారన్ సౌండ్లు వినబడాలా, ఇలాగే ఏది కావాలంటే అది మీరు కస్టమైజ్ చేసుకోవడానికి మీకు సాఫ్ట్వేర్లో అంటే యాప్లో మీకు ఆ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కావాల్సినట్టుగా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. నేను XM4 వాడలేదు కానీ XM3 యూజ్ చేశాను, అందులో అంటే వాటితో కంపేర్ చేస్తే ఇందులో కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా చేశారని చెప్పి నాకైతే అనిపించింది అనమాట XM3తో కంపేర్ చేస్తే. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని కనుక యూజ్ చేసినట్టయితే 30 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ ఒకసారి మీకు ఎంత లేదన్నా 24 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది అనమాట నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని ఉంటే. అదే కనుక నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మీరు నార్మల్గా బ్లూటూత్ మోడ్లో వాడేదంటే బ్లూటూత్ మోడ్లో వచ్చేసరికి మీకు అక్కడ 40 అవర్స్ వరకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి మీకు ఈజీగా ఎంత లేదంటే 32 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, 3 మినిట్స్ కనుక మీరు ఛార్జ్ చేశారంటే 3 అవర్స్ వరకు మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇక ఇందులో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్లూటూత్ 5.2తో అయితే వస్తుంది, క్విక్ కనెక్టింగ్ ఫీచర్ కూడా ఉంది. మనకి ఆండ్రాయిడ్ డివైస్ ఏదైనా ఉంటే దాంతో మనం అవర్ ఆన్ చేయగానే క్విక్ కనెక్షన్ ఫీచర్ అయితే ఉంటుంది. అలాగే డ్యుయల్ డివైస్ కనెక్షన్ ఫీచర్ కూడా ఉందన్నమాట, అట్ ఎ టైమ్ మీరు 2 డివైస్కి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అంటే మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మొబైల్లో కూడా కనెక్ట్ చేయొచ్చు, ల్యాప్టాప్ లేదైనా వర్క్ చేస్తున్నాను అనుకోండి, మొబైల్ ఫోన్కి ఏమైనా కాల్ వచ్చిందంటే వెంటనే మొబైల్ కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఎనీ 2 డివైసెస్కి అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మీకు హైరిస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది, అలాగే 360 3D రియాలిటీ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో అంటే మీకు అన్నీ కాదు, కొన్ని దీనికి సంబంధించిన ఆడియో ఫైల్స్ ఉంటాయి, అక్కడ వచ్చేసరికి మీకు ఈ 360 ఫీచర్ అయితే మీకు బాగా తెలుస్తుందన్నమాట. అలాగే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే డాల్బీ అట్మాస్ సోనీ WH-1000XM5 వైర్లెస్ ట్రాన్స్మిటర్ కంపాటిబిలిటీ అయితే ఉంటుంది. ఇది కాకుండా
బ్రావియా ఎక్స్ఆర్ టీవీస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో సెలెక్టెడ్ టీవీస్, అందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో వాటికైతే ఇది మీకు డాల్బీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక అలాగే ఫైనల్గా మీకు గూగుల్ ఫైండ్ మై డివైస్ లొకేషన్ కనెక్షన్ కూడా అయితే ఉందన్నమాట. ఎక్కడైనా వీటిని మీరు బ్లూటూత్ రేంజ్లో మర్చిపోయారు అనుకోండి, సో వీటిని ఫైండ్ చేయడం ఈజీ అయితే అవుతుంది. ఇవి ఇందులో ఉన్న మనకి ఫీచర్స్. మైనస్ల విషయానికి వస్తే మెయిన్ మైనస్ ఏంటంటే ఫోల్డింగ్ లేదు ఇందులో. సో మీకు ప్రీవియస్ జనరేషన్ ఫోల్డ్ అవుతుంది, ఇందులో అయితే ఆ ఫోల్డింగ్ ఫీచర్ అయితే లేదు. అది నాకు కొంచెం మైనస్ అనిపించింది. అలాగే ప్రీవియస్ జనరేషన్లో మీకు ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంది, ఇందులో ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా లేదు. అదొకటి నాకు మైనస్ అయితే అనిపించింది అనమాట. ఎన్ఎఫ్సి సపోర్ట్ మరి వీళ్ళు ఎందుకు రిమూవ్ చేశారో నాకు అర్థం కాలేదు. మేబీ నేను అనుకోవడం ఆ ఫీచర్ని చాలామంది యూజ్ చేయకపోవడమే రీజన్ అనుకోవచ్చు. సో ఎందుకులే ఇంక ఎన్ఎఫ్సి సపోర్ట్ అని చెప్పేసి తీసేసి ఉండొచ్చు. ఇక అలాగే మీకు ఎటువంటి ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఫైనల్గా ఇది మరి అందరు హెడ్స్కి సెట్ అవుతుందా అంటే చిన్న హెడ్ ఉన్న వాళ్ళకి అంత ఈజీగా సెట్ అవ్వదు అనమాట. కొంచెం పెద్ద హెడ్, ఇప్పుడు నాదైతే పెద్ద హెడ్డే, నాకైతే బాగానే సూట్ అవుతుంది. అసలు చాలా కంఫర్ట్ ఉంది నాకైతే. మాత్రం ఏదో నా హెడ్ కోసమే తయారు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంచెం హెడ్ కనుక చిన్నది ఉంటే అక్కడ మీకు ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను కదా ఇది. సో నేను పెట్టుకునేటప్పుడు ఏమి ఇది అంటే ఎక్స్పాండ్ చేయకుండానే సేమ్ ఇదే సైజులో నేను పెట్టుకుంటే నా హెడ్కి సెట్ అయిపోతుంది. నా హెడ్ కనుక కొంచెం చిన్నది ఉంది అనుకోండి, ఇక దీన్ని ఇంకా దీనికన్నా చిన్న చేయడానికి లేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కొంచెం లూజ్ అయితే ఉంటుంది. విడిగైతే మాత్రం ఎక్సలెంట్, నాకైతే మాత్రం ఎక్సలెంట్, సూపర్, ఫుల్గా కవర్ చేసేసింది అని చెప్పచ్చు. ఇక ఓవరాల్గా వీటికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మెయిన్ బ్రాండ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే బ్రాండ్, అలాగే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, సో అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్, సో వీటన్నిటిని బేస్ చేసుకొని కనుక నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5కి 4.2 నేను రేటింగ్ అయితే ఇస్తాను. ఇక కాకపోతే ఇక్కడ ప్రైజ్ని కూడా మన ఇండియాకి తగ్గట్టుగా చూసుకుంటే ఇంత అఫోర్డ్ అయితే అందరూ చేయలేదు. సో ప్రైజ్ని దృష్టిలో పెట్టుకొని కనుక రేటింగ్ ఇవ్వాల్సి వస్తే, సో అక్కడ చూస్తే 3.8 అయితే నేను రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దీనికి వచ్చేసరికి. సో ఈ వీడియో ద్వారా మీరు సోనీ WH-1000XM5 హెడ్ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి సో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని నా క్విక్ రివ్యూ ద్వారా కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.